भारतीय जनता पार्टी सिरसिला एमएलए अभ्यर्थी राणी रुद्रम गारु अदे विधंगा ईनाटि र्याली की मुख्य अतिथिगा विचेसिन पेद्दलु करीमनगर पार्लमेंट सभ्युलु भारतीय जनता पार्टी जातीय प्रधान कार्यदर्शी श्री बंडी संजय कुमार गारिकि भारतीय जनता पार्टी सिरसिला नियोजकवर्ग पक्षान సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. మరి ఈ రోజు పెద్ద ఎత్తున యువకులందరూ కూడా ఆ ముందున్న వెహికల్స్ అన్ని కూడా వెనుకకు రావాలండి. ముందున్న వెహికల్స్ అన్ని కూడా వెనుకకు రావాలి. ఇక్కడ అన్న మనం ఉద్దేశించి ప్రసంగిస్తారు కాబట్టి ముందున్న వెహికల్ ర్యాలీ కాంతి అక్కడ ఉన్న వెహికల్స్ అన్ని కూడా వెనక్కి తీసుకొని రావాలి. అక్కడ ఉన్న వెహికల్స్ అన్ని కూడా వెనక్కి తీసుకొని రావాలి. మరి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున రాణి రుద్రమ గారిని ఆశీర్వదించడానికి నియోజకవర్గం నలువైపుల నుంచి యువకులు పెద్దలు అందరూ కూడా ఈ రోజు మరి సిరిసిల్లకు వచ్చేసి ఒక అద్భుతంగా మరి వేలాది మంది ర్యాలీగా బైక్ ర్యాలీగా మరి ఈ రోజు ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ ర్యాలీలో పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాణి రుద్రమ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుచున్నాం. భారత్ మాతాకి గట్టిగా సిరిసిల్ల దమ్ము చూపిద్దా. చూపించొద్దా అన్న? వచ్చింది ఎవరు? ఇక్కడ ఎవరొచ్చిండ్రు? మరి చెప్ప దమనం. ఇవాళ హిందూ టైగర్ మన అన్న బండి సంజయ్ అన్న వచ్చిండ్రు. అన్న ముంగడ మనం చూపించొద్దా చూపించాలా? భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, తెలంగాణ టైగర్ హిందూ సామ్రాట్ బండి సంజయ్ అన్న నాయకత్వం. ఈ జోష్ తోటి సిరిసిల్లను గెలుస్తున్నావా? పక్కా గ్యారంటీ? సిరిసిల్లను గెలిచి అన్నకు గిఫ్ట్ ఇస్తామా? అన్నను కూడా తీసుకొని పోయి నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ ఇద్దామా? గ్యారంటీగా అన్న అన్న నెంబర్ తీసుకుపోయి సిరిసిల్ల గెలుపుని గిఫ్ట్ ఇస్తామంటున్నా నేను. అన్నను ఆల్రెడీ ఇచ్చేసినాం కదా. సిరిసిల్ల కరీంనగర్ ఎంపీగా గెలిచి అన్నను ఆల్రెడీ ఢిల్లీ పంపించేసినాం కదా. మరి నన్నే గిఫ్ట్ ఇచ్చేస్తారా అంటున్నాడు అన్న. ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మనందరి ప్రియతమ నాయకులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి, అలాగే ఈ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విఠల్ సోమన్న గారికి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డి గారికి, మరొక జనరల్ సెక్రటరీ గోపి గారికి, స్థానికంగా ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, స్థానిక ప్రజాప్రతినిధులకు, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి మండలాధ్యక్షులకు, మా భారతీయ జనతా పార్టీ సుంచు ప్రకాశ్ అన్న దండేస్తున్నాడు నూలు దండ. అరే ఎందుకన్నా మీకే ధన్యవాదాలన్న, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మరొకసారి గట్టిగా భారత్ మాతాకి, భారత్ మాతాకి. చాలా ధన్యవాదాలన్న. భారతీయ జనతా పార్టీలా చేరిన కొత్తలా సంజయ్ అన్న నాకు ఒక మాట చెప్పిండు. అన్న నన్ను ఏం చేయమంటారు అని అంటే ఏం చేయొద్దు, పార్టీ ఏం పని చెప్తే ఆ పని చేయాలి అని. నన్ను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించిన తర్వాత ఫస్ట్ నాకు అప్పచెప్పిన పని, సిరిసిల్ల నియోజకవర్గంలా ఒక దుర్మార్గుడు ఉన్నాడు, కేటీఆర్ అనేటువంటి ఒక అహంకారి, ఒక దుర్మార్గుడు, ఒక నియంత, అక్కడ ఎమ్మెల్యేగా 14 ఏళ్ల సంధి ఉండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ కనబడితే అక్కడ అక్రమంగా అరెస్టులు చేసుడు, కేటీఆర్ అనేటోడు అడుగు పెట్టడానికే భయభ్రాంతులకు లోనై ముందు రోజు రాత్రి నుంచే బీజేపీ కార్యకర్తలను అందరినీ కూడా పాయింట్ ఓవర్ చేసి అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారు, ఎదురు తిరిగితే కొడుతున్నారు. మన కార్యకర్తలందరినీ కొట్టి అరెస్టు చేసి జైల్లో పెడితే వాళ్ళ కుటుంబాలన్నీ కూడా బాధపడుతున్నాయి. మీరు ఒక్కసారి పోయి వాళ్లకు ధైర్యం చెప్పి రావాలి అని నన్ను పంపిస్తే మొట్టమొదటి టాస్క్ సిరిసిల్లలా అన్న పంపిస్తే నేను బీజేపీలో చేరినాక సిరిసిల్లకే వచ్చినన్న. వచ్చినాడు
ఇక్కడున్నటువంటి నాయకులు కార్యకర్తలంతా కూడా ఆ ఇండ్లల్లకు తీసుకుపోయి చూపిస్తే నిజంగా కూడా కళ్ళకు నీళ్లు వచ్చాయి. ఇవాల పేదింటి బిడ్డలు వాళ్ళంతా కూడా చెయ్యని పనికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళను కొట్టి వాళ్ళను అక్రమంగా అరెస్టులు చేస్తే పోలీసులు కూడా బీజేపీ నాయకులు కార్యకర్తలనే అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ పెట్టిరు తప్ప బిఆర్ఎస్ పార్టీ నాయకుని మీద ఒక్కరి మీద కూడా ఈ రోజు వరకు కూడా ఎఫ్ఐఆర్ లేదు. ఆ రోజు నుంచి అంతమంది కుటుంబాలకు పోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళ భార్య పిల్లలు పెట్టిన కన్నీళ్లు చూస్తే ఆ రోజు మేము అక్కడ ఉండగా సంజయ్ అన్న ఫోన్లో కూడా మాట్లాడి వాళ్లకు ధైర్యం చెప్తుండే, అమ్మా మేమున్నాం, బీజేపీ ఉన్నది, సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న బీజేపీ నాయకులు కార్యకర్తలకే కాదు ప్రజలందరి కోసం కూడా మేమున్నాము అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చినాము. అదే హామీ ఆ తర్వాత సంజయ్ అన్న నాకు మళ్ళీ చెప్పిండు, ఒక్కసారి పోయొచ్చాడు కాదక్క, ఆడ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికలు జరుగుతుంటే కూడా అక్రమాలు చేస్తున్నారు, వాళ్ళను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు, నువ్వు పోయి రావాలి అంటే సెస్ ఎన్నికలప్పుడు కూడా నేను సిరిసిల్లకు వచ్చిన, సెస్ ఎన్నికలప్పుడు సిరిసిల్లకు వస్తే మనం నిజంగా నిజాయితీగా అయితే సెస్ ఎన్నికలు గెలిచినమా గెలవలేదా, గెలిచినమా గెలవలేదా, కానీ మళ్ళా అదే దొంగ కేటీఆర్, మళ్ళా అదే కుట్రబాజీ కేటీఆర్ అధికారులను మాయ చేసి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి డబ్బాలు మార్చి టెక్నికల్ గా వాళ్ళు గెలిచినట్టు ప్రకటించారు. కానీ ప్రజల దృష్టిలో అయితే మనమే గెలిచినాం కదా, మనకే ఓటేసిండ్రు కదా. ఎప్పటి నుంచి పార్లమెంట్ ఎన్నికలల్లా సంజయ్ అన్నకు ఓటేసినప్పటి నుంచి జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, సెస్ ఎన్నికలు, ఏ ఎన్నిక చూసినా ఓట్లు ఎవరికి వస్తున్నాయన్నా, ఎవరికి వస్తున్నాయి, సరే గట్టిగా చెప్పుండ్రే, అందరికి వినబడద్దా, ఎవరికి వస్తున్నాయి ఓట్లు, బీజేపీకే వస్తున్నాయి కదా. మరి ఆ తర్వాత కూడా సంజయ్ అన్న నన్ను ఇక్కడ పాలక్ అందరినీ అన్ని నియోజకవర్గాలకు పంపిస్తుంటే సిరిసిల్లకే పోయి పని చేయమని పంపించింది. అప్పుడు నాకు చెప్పలే మిమ్మల్ని సిరిసిల్లకే అభ్యర్థిగా పంపిస్తున్నామని ఎవరు కూడా చెప్పలే. అప్పుడు కూడా వచ్చిన ఇన్ని సార్లు వచ్చినటువంటి సందర్భంలో కూడా సిరిసిల్లలో ఉన్నటువంటి మా నాయకులు కార్యకర్తలంతా కూడా నన్ను మీ సొంత బిడ్డ లెక్క, సొంత అక్క లెక్క, సొంత చెల్లె లెక్క చూసుకున్నారు. నేను నాకేమన్నా ఇల్లున్నా అన్నా, ఇక్కడ నాకేమన్నా ఇల్లున్నదా, మీ ఇళ్ళలోనే ఉన్నా కదా, మీ ఇళ్ళలోనే తిన్నా లేదా, మీ ఇంటికే వచ్చిందా లేదా, మరి అలా మీ ఇంటి బిడ్డ లెక్కనే ఇన్ని రోజులు నన్ను చూసుకున్నారు. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ బీసీలకు మహిళలకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ సిరిసిల్ల నియోజకవర్గానికి ఒక మహిళా అభ్యర్థిని పంపించాలి అని చెప్పి డిసైడ్ చేసి నువ్వు పోయి అక్కడ నిలబడమ్మా అని పంపిస్తే ఇంత పెద్ద ఎత్తున మా కుటుంబ సభ్యులైనటువంటి బీజేపీ నాయకులు కార్యకర్తలంతా కూడా నన్ను మీ ఇంటి బిడ్డ లెక్క ఆదరించిండ్రు. నేను వచ్చినా ఇక్కడనే ఉంటున్నా, మా సంజయ్ అన్న అనుమతిస్తే ఇడ ఇల్లు కూడా కొనుక్కుంటా, సిరిసిల్లరా కొనుకోరా, కొనుక్కోమంటరా అన్న, ఇడ ఇల్లు కూడా కొనుక్కుంటా, ఇడ మీ అందరితోటే మీ బిడ్డ లెక్కనే ఉంటా, మీ అందరితో కలిసి పనిచేస్తా, మీ అక్క లెక్క, మీ చెల్లె లెక్క, ప్రతి సందర్భంలో కూడా మీతోటే ఉంటా అని తెలియజేసుకుంటూ సిరిసిల్ల ప్రజలందరికీ కూడా, సిరిసిల్ల అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున నమస్కరించి నేను చెప్తున్నా, ఇక చాలు, 14 సంవత్సరాల నుంచి ఒక దుర్మార్గునికి, ఒక అహంకారికి, ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ కి మస్తు సార్ల మీరు ఓటేసిండ్రు, ఇన్ని సార్ల ఓటేస్తే కూడా నేను సిరిసిల్ల గల్లీలలో పాదయాత్ర చేసుకుంటా తిరుగుతుంటే చాలా మంది కూడా వచ్చి చెప్తున్నారు, బిడ్డ మాకు ఆసరా పెన్షన్లు లేవు, బిడ్డ మాకు రేషన్ కార్డు లేవు, కేటీఆర్ ఎన్నడో మాకు హామీ ఇచ్చిండు కానీ ఇండ్ల పట్టాలకు ఈ రోజు వరకు కూడా రిజిస్ట్రేషన్లు లేవు, మా పిల్లగాళ్లకు గవర్నమెంట్ నౌకర్లు లేవు, ఈడ ఐటీ ఇండస్ట్రీ లేదు, ఈడ ఆక్వా హబ్ పెడతానన్నారు పెట్టలే, ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ మూతబడే పరిస్థితికి వచ్చింది, ఇవాళ బతుకమ్మ చీరల పుణ్యమా అని ఆయంత మగ్గాలను కూడా బంద్ చేసుకునే పరిస్థితి వచ్చింది, మా బతుకులు అయితే ఏం మారలేదు అని చెప్తున్నారు. అందుకే మీ అందరికి కూడా చెప్తున్నా, మీరు ఇయాల్టి తోటి ఆ బాధలన్నీ కూడా ఇడిచిపెట్టుకోండి, మీకోసం భారతీయ జనతా పార్టీ మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్తున్నా, మీరు ఆదరించి ఓటేసి 4 సార్ల ఎమ్మెల్యేగా గెలిపిస్తే కూడా ఈ 14 ఏళ్ల సంధి 14 రోజులు కూడా మీ ఎమ్మెల్యే ఈ సిరిసిల్లలో రాలే, 14 రోజులు కూడా నిద్ర చేయలే, మరి అటువంటి ఎమ్మెల్యే మీకెందుకో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశాన్ని ఎంత అభివృద్ధి పదంలో తీసుకుపోతుందో ఒక అవకాశం ఇస్తే డెఫినెట్ గా
సిరిసిల్లను కూడా అంతే అభివృద్ధి చేస్తాం. మీరెవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. కేటీఆర్ చాలా ముచ్చట్లు చెప్తున్నాడు, వింటున్నారు కదా టీవీలలో ఇంటర్వ్యూలు పెట్టి చెప్తున్నాడు. సూట్ వేసుకొని బూట్ వేసుకొని మంచిగా టిప్ టాప్ గా తయారై టీవీలలో కూర్చొని ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా ఏం చెప్తున్నాడన్న కేటీఆర్? అమ్మ తోడు ఎన్నడు కూడా సిరిసిల్లల ఒక్క రూపాయి పైసలు వంచలే, ఒక్కనాడు కూడా మందు సీసియలే. నేను మా వాళ్ళు నేను కాదు మా వాళ్ళు కూడా ఇవ్వలేయలే, భవిష్యత్తులో కూడా ఇయ్య అని చెప్తున్నాడు కదా. ఇదే నేతన్న చౌరస్తా నుంచి కేటీఆర్ కు నేను చెప్తున్నా, నువ్వు ఇచ్చినటువంటి మాట ఏదైతే నేను డబ్బు వంచా నేను మందు వంచా నేను అభివృద్ధి చేస్తే సిరిసిల్ల ప్రజలు ఓటేస్తారన్నావు కదా కేటీఆర్, నిజంగా నువ్వు కేసీఆర్ కొడుకు అయితే నువ్వు ఇచ్చినటువంటి మాట మీద నిలబడు, నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడు. ఏ కేటీఆరే కాదు, ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకుడైనా ఏ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయినా ఓట్ల కోసం జనం దగ్గరికి పోయి పైసలు ఇచ్చినా మందు పోసిన కేటీఆర్ అనేటోడు మాట తప్పినట్టే ఏములాడ రాజన్న మీద ఒట్టేసినట్టే ఆయన దేవుణ్ణి నమ్మడట అన్న చెప్తున్నాడు. ఆయన దేవుణ్ణి నమ్మడట, ఆయన దేవుణ్ణి నమ్మకున్నా ఆయన మాట తప్పితే ఇవాళ ప్రజలైతే బుద్ధి చెప్తారు కదా, అబద్దాలు చెప్పే కేటీఆర్ కైతే బుద్ధి చెప్తారు కదా, చెప్తారు కదా. ఇక నిజాయితీగా కొట్లాడితే బీఆర్ఎస్ దమ్మెంతో బీజేపీ దమ్మెంతో ప్రజాక్షేత్రంలో చూసుకుందాం. ఇవాళ కేటీఆర్ దమ్మెంతో మన దమ్మెంతో ప్రజాక్షేత్రంలో చూసుకుందాం, రమ్మని మేము కూడా సవాల్ చేస్తున్నాం కేటీఆర్ కు. నిన్న చెప్పిపోయిందట నేను ప్రచారంకు రాను, మీ ఇష్టం ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్పిపోయిందట. నేను ప్రజలకు కూడా చెప్తున్నా, ప్రచారానికి రానోనికి ఓటు అడగనోనికి మరి ఓట్లు ఎందుకేయాలో సిరిసిల్ల జనం ఆలోచించాలి కాబట్టి ఇక మీరంతా కూడా ఆశీర్వదించి ఒక్క అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి. ఎన్నో సార్ల కాంగ్రెస్ పార్టీ కోటేసిండ్రు, ఎన్నో సార్ల బీఆర్ఎస్ పార్టీ కోటేసిండ్రు, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే మీ అందరికీ కూడా మీ ఇంటి బిడ్డలాగా సేవ చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా మరోసారి నమస్కరించుకుంటా. ఇంకా ఎక్కువసేపు నేను మాట్లాడా, మన హిందూ సామ్రాట్ ఎప్పుడెప్పుడు మాట్లాడతాడా అని మీరంతా కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలతోటి భరత్ మాతాకి, భరత్ మాతాకి అన్న మాట్లాడండి. భరత్ మాతాకి, భరత్ మాతాకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డ గారి నాయకత్వం, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అక్క బీసీ ముఖ్యమంత్రి, ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలవద్దా, కావాలవద్దా? మీరు బీసీ ముఖ్యమంత్రికి సిరిసిల్ల వాళ్ళు ఓటేయనా లేదా? ఇప్పుడు నన్ను ఎంపీ ఓటేసి గెలిపిస్తే నేను పోయి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేసిన, ప్రధానమంత్రి చేసిన నరేంద్ర మోడీ గారు ఏసారు 370 ఆర్టికల్ బిల్ లో ఓటేసిన, అయోధ్య రామమందిర విషయంలో ఓటేసిన, సీఏలలో ఓటేసిన, త్రిపుల తలాక్ విషయంలో ఓటేసిన, అంట్లా ఓటేసినా కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీ ముఖ్యమంత్రి చేస్తానాడు. బీసీ ముఖ్యమంత్రి చేసేటువంటి సందర్భంలో మీరు అక్కని గెలిపిస్తే అక్కచ్చి ఓటేస్తుంది, ఓటేయాలా లేదా? ఇవాళ అన్నాడు కేసీఆర్ సార్ రేవంత్ రెడ్డి ఇద్దరు తిట్టుకుంటారు ఓడుకోవాలి. కేసీఆర్ సార్ ఎవడంటే 50 లక్షలు ఇచ్చి అడ్డంగా దొరికిన దొంగచ్చి నాకు పోటీ చేస్తాడని కేసీఆర్ సార్ అన్నాడట. ఇప్పుడు రేవంత్ ఏమంటాడు, ఉన్న రాజ్యసభ సభ ఎంపీలను ఎమ్మెల్యేలను అంగట్లో సంతలో సర్వే అది జంతువులను పశువులను కొన్నట్టు కొంటే ఆయన ఉడగాడు అని ఈయన అంటున్నాడు. ఇద్దరు తిట్టుకుంటారు లేదా? ఈయన చంపుతున్నాడు ఆయన అంటున్నాడు, ఆయన చంపుతున్నాడు ఈయన అంటున్నాడు. ఇద్దరు అవినీతి పనులు ఎక్కడా? మరి ఇద్దరు అవినీతి పనులు అంటే భారతీయ జనతా పార్టీ ఒక మంచి నిజాయితీ పరమైనటువంటి, ఇంతవరకు ఏ ఆరోపణ లేనటువంటి ఒక మంచి బీసీ ముఖ్యమంత్రిని చేయాలన్నా ఇద్దరు ఓలి మీద ఓలు ఆరోపణలు చేసుకునే కేసీఆర్ రేవంత్ రెడ్డి కావాలన్నా ఒక్కసారి ఆలోచించండి, అవునా కదా? ఆయన ఎక్కడైతే బీఆర్ఎస్ గెలిచినా కాంగ్రెస్ గెలిచినా ఉప ఎన్నికలు గ్యారంటీ మళ్ళా, వాస్తవ కాదా? ఉప ఎన్నికలు గ్యారంటీ రాజపెట్టుకో, కేసీఆర్ గెలుస్తాడు. ఇక్కడ షాడో సీఎం ఉన్నాడు కదా, ఈయన షాడో సీఎం అవును కదా? పోటీకాడు బాగా తోపు కాదు, నా పేరు ఏది కదా, నేను కోర్టు నుంచి ఆర్డర్ పట్టుకొచ్చాను, నా మీద పేరు ఏదని చెప్పడానికి. ఏ పేరు పెట్టినా, ఏ పేరు గ్రేట్ గా ఫీల్ అవుతున్నాడు, మంచి పేరు అందరూ. ఇలా
కేసీఆర్ చేస్తాడు, కొడుకును ముఖ్యమంత్రి చేస్తాడు. కవిత కూట్టుకుంటారా? ఆయన బతుకమ్మలాడి అదాడి ఇదాడి తెలంగాణ ఉద్యమం చేస్తే అన్నను ముఖ్యమంత్రి చేస్తాడని చెప్పి ఆయన 10 మంది తెలుసుకుని వీక్తాడు. ఆయన ఆమెనే ముఖ్యమంత్రి అంటది. ఈ హరీష్ అన్న చేస్తాడు, నాకు మాట అగ్గిపెట్టేసరి కలిగి అంత పెట్టుకుంటే గ్యారంటీ పోసుకోండి. నేను తెలంగాణ ఉద్యమం చేస్తే నేను ముఖ్యమంత్రి కావద్దా? కొడుకు ముఖ్యమంత్రి చేస్తాడు, ఆయనే 10 మంది ఆయన వీక్తాడు. ఆయన ఇక ఇంకైనా హ్యాపీగా ఉన్నాడు. ఆయన చేస్తాడు, నేను రోజు మందులో చూడబోస్తా, రోజు మందు కొలుతారు ఇది ఆయనకు ఇస్తే నేను ఇంత సేవ చేస్తా. మందు వస్తున్నా సార్ చూడబోతున్నా, చూడవద్దంటే ఆగుతున్నా, నేను కాలు వద్దుతున్నా, అన్ని చేస్తున్నా. మరి నాకు ముఖ్యమంత్రి కూడా కొడుకు ముఖ్యమంత్రి ఆయనే 10 మంది ఆయన వీక్తాడు. ఎన్నికలు వస్తారావా వస్తారావా? ఏ కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయితే ఉత్తుకోండి. అప్పుడు నేను మొదటానికి రాష్ట్ర అధ్యక్షుడున్నా, నిన్న కాక మొన్నొచ్చాడు, నేను టీడీపీ పార్టీలోకి వెళ్ళి వచ్చాడు, ఈయన ముఖ్యమంత్రి అయితే ఊకుంటున్నా అని చెప్పి ఉత్తుకోమని చేస్తాడు. ఆయనే 10 మంది ఆయన వీక్తాడు. ఈ రాజకుమారి చేస్తాడు, నేను బీజేపీకి వెళ్ళి ముఖ్యమంత్రి కోసం దీళ్ళకేస్తా, దానిలోకి పోయి దీళ్ళకేస్తాయి. మరి నేను ఊకుంటానా? నా ఎంపడి 10 మంది చెప్పి ఆయన వేసుకుని ఆయన 10 మంది వీక్తాడు. ఇది ఇక మళ్ళీ సందర్భంలో సడమే అని చెప్పి పట్టు విక్రమ మార్కెట్ వస్తాడు. నేను పాదయాత్ర చేసి ఈడ తిరుగుతి ఆడ తిరుగుతి, మరి నేను ముఖ్యమంత్రి కావద్దని ఆయనే 10 మంది ఆయనే వీక్తాడు. ఇక ముఖ్యమంత్రి ఎవరైతారే? యువన్ గారు. మళ్ళా భారతీయ జనతా పార్టీ సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలంటే భారతీయ జనతా పార్టీ ఆశామాషి లేదన్నా. దుబ్బాక ఎన్నికలప్పుడు, హుజరాబాద్ ఎన్నికలప్పుడు, హైదరాబాద్ ఎన్నికలప్పుడు ఒక సెక్షన్ మీడియా కొంతమంది కావాలనే కుహన మేధావులు అందరూ కూడా బీజేపీ తెలంగాణలో లేదు లేదు, దుబ్బాకలో ఎట్లా గెలుస్తుంది, హుజరాబాద్ లో ఎట్లా గెలుస్తుంది, మునుగోడులో ఎట్లా పోటీ ఇస్తుంది, హైదరాబాద్ లో ఎట్లా గెలుస్తుంది అని చెప్పి చాలా మంది అన్నారు. 2019 కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ గెలుస్తుందో ఒక్క ఎంపీ గెలుదన్నారు. 4 ఎంపీలు అప్పుడు గెలిచాం. మళ్ళీ నేను రాష్ట్ర అధ్యక్షుడిక యుద్ధం ప్రారంభించాక లేదు, దుబ్బాకలో గెలిచినాం, హుజరాబాద్ లో గెలిచినాం, జిహెచ్ఎంసి లో గెలిచాం, అప్పుడు ఇట్టే మాట్లాడారు. ఇప్పుడు కూడా ఒక సెక్షన్ మీడియా కొంతమంది కాంగ్రెస్ గెలుస్తుంది అంటున్నారు, కొంతమంది బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకున్నారు. కానీ ప్రజల గుండెల్లో ప్రజల మనసుల్లో పువ్వు వికసించున్నది ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పక్కా అధికారం ఇవ్వడానికి ఎందుకేనన్నా కొట్లాడింది మనమే. ఈయన చెప్తూ ట్విట్టర్ చెప్తున్నాడు, టీవీలలో నేను సిరిసలు నేనే డెవలప్ చేస్తాను నేనే చేస్తాను. పట్టుమని 10 చిరుగులు పడితే సిరిసలు మొత్తం మునిగిపోతాడు, మునిగిపోతాడు. కలెక్టర్ మొత్తం మునిగిపోయేది. ఆ కొత్త చేరువున్నాడు, దాన్ని అదురు కడిగిస్తా అని చెప్పి సగం నింపిడు ఆయనతో కాలనీ కాలనీ మునిగిపోతున్నాయి. అక్కడ కనీసంగా కార్మికవాడలో పట్టాలు వేయడానికి రికగ్నైజ్ చేయడానికి కనీసం డాక్యుమెంట్స్ లేక మనకు అప్పు రాదు, ఒక అప్పు ఇవ్వలేరు, కనీసం దాన్ని లోన్ తీసుకున్న లోన్లు రావు, కనీసం ఇంకొక అమ్ముకుదామని అప్పయ్యని చెప్తే దానికి కూడా కనీసం ఏం పనికి రాకుండా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నావు ఒక్కసారి చూడండి. నిన్ననే చెప్పిన వాళ్ళు గంభీరావుపేట దగ్గర నర్మల్ దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం అని పెడితే 350 ఎకరాలు దొరికిపోయారు. ఆయన షాడో సీఎం, ఆయన కింద సామంత రాజు ఉన్నారు, ప్రతి మండలంలో 3 సామంత రాజులు ఉన్నారు. వాళ్ళు ప్రజలను బెదిరియడం, దోసుకోవడం, కబ్జాలు చేయడం, ఇలా పోలీసు స్టేషన్ పోతే పని కాదు, వాళ్ళ దగ్గరకే కమిషన్ ఇస్తేనే వాళ్ళు మళ్ళీ పోలీసు వాళ్ళు చెప్తే పని. ఇక్కడ కాబట్టి కొంతమంది పోలీసు అధికారులు కట్టి ఉన్నారు, మేము పోలీసులకు వ్యతిరేకం కాదన్నా, మీకు ప్రమోషన్ రాలేదని మేము మొత్తుకుంటున్నాం, మీకు పోస్టింగ్ సరిగ్గా ఇస్తానని మేము మొత్తుకుంటున్నాం, మిమ్మల్ని సరిగ్గా చూసుకుంటున్నారని మేము మొత్తుకుంటున్నాం. కానీ అయినా కూడా మీ పోస్టింగ్ల కోసం, మీ ప్రమోషన్ల కోసం, పైసల కోసం కొంతమంది పోలీసు అధికారులే ఈ ముఖ్యమంత్రి కొడుకు మాట విని ఇవాళ మా కార్యకర్తను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, మీ పోలీసు వ్యతిరేకం కాదు, మీరు ముఖ్యమంత్రి కొడుకు మాట విని ఇవ్వాలన్న కార్యకర్తను బెదిరించే ప్రయత్నం చేస్తే నేను కరీంనగర్ ఎన్నికలు ఇష్టపడి నేను గచ్చి కూర్చుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కలేదు ఈ సిరిసిల ఒక సామ్రాజ్యం అయిపోయింది కేటీఆర్ అనే వ్యక్తిది. ఏం బిక్కిందని ఆయన చెప్పరాదు. నేను చెప్పిన నేను ఏమంటుండంటే ఆయన కంటే నెలకు 1 కోటి రూపాయలు అమెరికా వస్తున్నాడ, నువ్వు చిప్పలు కడిగే వ్యక్తికి 1 కోటి రూపాయలు ఇస్తారా అని ఎవడన్నా ఇస్తారా? అంటే పాష్గా కడుగుతారు, ఇట్లా ఇట్లా కడుగుతారు కావచ్చు, ఆయన చేతిలో గౌల్ చేసుకొని కడుగుతారు, ఇప్పుడు బంగారు పూత ఊచుకొని కడుగుతారు కావచ్చు. ఆయన ఈయన అంటే మా అమెరికాలో నెలకు 1 కోటి రూపాయలు వస్తుండే నేను నిష్పెట్టుకొని వచ్చినా అంటే సరే నీ లెక్క నీకే, నెలకు 1 కోటి రూపాయలు మరి 10 సంవత్సరాలే ఎంత సలక 120 కోట్లు. కేసీఆర్ కొడుకు దగ్గర 120 కోట్లే ఉన్నాయి, ఆయన 100కి సిరిసిల్లోనే దాదాపు 10 కోట్లు సంపాదించిన వచ్చి ఇక్కడనే చేసిన కదా. బతుకమ్మ పేరు చెప్పి బతుకమ్మ చీరలు పెట్టుకొని 10 మంది బడాబాబులకు ఇచ్చి వాళ్ళ బతుకులు బర్బాదు చేశారు. కార్మికులనే ఓనర్ చేస్తున్నారు, కనీసంగా వర్కర్ అనే ఓనర్ చేస్తున్నారు, ఆ వర్క్ షెడ్యూల్ కంప్లీట్ చేయాలి. మొత్తం మిస్క్ అమ్ముకున్నారు, అన్ని అమ్ముకొని ఇక చేయని దందలేదు. అయినది అందుకే సెస్ సెలెక్షన్స్ అయినాయన అబ్బా,
నిజంగా సిర్సిల పబ్లిక్ హెడ్స్ అప్ అన్న కార్యకర్తల కదా హెడ్స్ అప్ అన్న చుట్టాలు చుట్టాలు చుట్టారు సిర్సిల ఎన్నికల మూడు రోజులు నాలుగు రోజుల ముందుదాకా హే బీజేపీ ఎక్కడే సిర్సిల అన్నారు మూడు రోజులు తర్వాత వీళ్ళు హైదరాబాద్ నుంచి టక్క 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 గాలిలో చెట్టచ్చి అవడాడు పడి పొట్టు పొట్టు పైసలు ఇచ్చిండు అయినా ఎవరు గెలిచాం మనమే గెలిచాం గెలిచాక ఏం చేయాలి అయ్యా ఇట్లా అయ్యా నెంబర్ వన్ అయితే అవతల కొడుకు దశ నెంబర్ అయ్యా ఏక్ నెంబర్ కొడుకు దశ నెంబర్ మందికి ముట్టాలో మా కొడుకు అని చెప్పుకుంటారు వాళ్ళు గ్యారెంటీ గెలిచింది బీజేపీ వేసుకున్నది వాళ్ళు ఏమైంది అంతని భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల ప్రజల గుండెల్లో ఉంది అవునా కాదా కాబట్టి దయచేసి ఇక్కడ సిరిసిల్లలో ఆలోచించాలి కేసీఆర్ అహంకారాన్ని మీరు ఎంపీ ఎన్నిక ఎలక్షన్స్ అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు నాకు మెజార్టీ ఇచ్చిన నాకంటే కేవలం 5000 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చినాయి నాకు ఇలా ఇచ్చిరు కాబట్టి కనీసం అప్పుడప్పుడు మీ దగ్గరకు వచ్చాడు ఇలా మీరు పార్లమెంట్ మెంబర్ గా గెలిపించిన తర్వాత నేను ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం చేసినో వరదలు వస్తే ఇక్కడ వచ్చి నేను రైతులకు ఇబ్బంది వస్తే నేను వచ్చినా ఏ కోవిడ్ అప్పుడు నేను వచ్చినా ఏ సమస్య వచ్చినా నేను మీకు అండగా మీ తమ్ముడిగా మీ కుటుంబ సభ్యుడిగా మీకు అండగా ఉన్నా మీరు కష్టపడి గెలిపించారు కాబట్టి ఇంత మెజార్టీ ఇచ్చింది కాబట్టి మా జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చింది రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చి సిరిసిల్లలో కేసీఆర్ కొడుకు మోసం చేస్తున్నాడు కేసీఆర్ కొడుకు అహంకారం కండ కవరం తలికాకెక్కింది ఏ భాష పడితే ఆ భాష మాట్లాడుతున్నాడు మోడీ గారిని ఇష్టమని చెబుతున్నాడు పేద ప్రజల ఉసురు ఓసుకుంటున్నాడు కేసీఆర్ పరిస్థితి అదే కేసీఆర్ కొడుకు పరిస్థితి అదే మొత్తం ప్రజలను దోసుకుంటారని చెప్పి వాళ్ళ సంగతి ఏందో చూడాలని చెప్పి మరి ఆ కేంద్ర నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుని బాధ్యత ఇస్తే ఇవాళ సిరిసిల్లలో మా తమ్ముళ్ళు ఉన్నారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగ యువత కోసం నేను కొట్లాడినా లేదా నా చెప్పున్నా కొట్లాడినా లేదా ఇవాళ నిరుద్యోగ యువత కోసం కొట్లాడితే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే ఇవాళ వాళ్ళ కోసం కొట్లాడితే ఇవాళ 10th పేపర్ ఇవ్వడానికి హిందీ పేపర్ లీక్ చేస్తారా ఎవడన్నా ఏమో వేరే కేసు పెట్టినా భరించుకోని హిందీ పేపర్ లీక్ చేస్తారా ఎవడన్నా నువ్వు టీఎస్పీఎస్సీ పేపర్ ఎట్లా లీక్ చేసినావే పేదల బతుకులు నాశనం చేస్తున్నావు కష్టపడి గడ్డాన్ని మీసాలు పెంచుకొని ఇంటికి భారమై బతకలేని పరిస్థితిలో కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో కుటుంబాన్ని భారమై ఇబ్బంది పడుతుంటే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే అన్న బండి సంజయ్ స్టేట్మెంట్ ఇస్తానే నువ్వు తమ్ము నోటిఫికేషన్ బండి సంజయ్ స్టేట్మెంట్ వస్తేనే నోటిఫికేషన్ ఇస్తాడు దొంగ నోటిఫికేషన్ ఇస్తాడు మరి టీఆర్ఎస్ కోటి పోయి స్టే ఆర్డర్ పట్టుకొస్తాడు ఇలా నోటిఫికేషన్ ఇచ్చాడు మా ఒక్కడికి ఉద్యోగాలు ఇవ్వలే ఇలా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేస్తే 30 లక్షల మంది బతుకులు బర్బాదు చేసాడు దానికోసం మాట్లాడితే నేను 10th పేపర్ లీక్ చేస్తానని చెప్పి నా మీద దొంగ కేసు పెట్టింది ఇవాళ అరెస్ట్ చేసి జైలుకి పంపిండాను అర్ధరాత్రి మా ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకపోయారు 8 పోలీసులు దింపిడు 8 జిల్లాలు దింపిడు రాత్రి అంతా చెప్పి పొద్దున రిమాండ్ చేసిన కానీ అయినా భయపడలేదు తెలంగాణలో 50 లక్షల మంది నిరుద్యోగ యువత భారతీయ జనతా పార్టీ గెలవాలని కోరుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఉద్యోగాలు ఇవాళ ఫస్ట్ నాడు జీతాలు అసలు ఎస్ ఫస్ట్ నాడు జీతాలే వచ్చినట్లయితే మీకు పెన్షన్లు ఫస్ట్ నాడే వచ్చినట్లయితే మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారని చెప్పాడు ఒకసారి అసలు జీతాలే రావు ఇలా ఓట్లాడుతున్నారు ఏ మొక్క పెట్టుకుని ఓట్లాడుతుండే 50 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయా మరి బీఆర్ఎస్ పార్టీ ఓట్లేస్తారు కాంగ్రెస్ పార్టీ మీకోసం ఓట్లాడిందా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి ఫస్ట్ నాడు జీతాలు వస్తున్నాయా మీకు ప్రమోషన్లు వస్తున్నాయా మీకు చెట్టుకోని పుట్టుకోటి వచ్చి 3717 అనే దరిద్రం జీవం వచ్చి మీ బతుకులు నాశనం చేశాను మీకోసం ఓట్లాడుతానని మీరు జైలు వేశారు నన్ను మన పార్లమెంట్ ఆఫీస్ మీద పోలీసులతో దాడి చేసి కట్టింగ్ మిషన్లతో ఫైల్తో కొట్టి గురగుర గుంజుకపోయి మా కార్యకర్తల కాళ్ళు చేతులు విరగొట్టి నన్ను 5 రోజుల పాటు జైల్లో పెట్టాను మరి కాంగ్రెస్ పార్టీ కొట్టానిదా మీకోసం బీఆర్ఎస్ పార్టీ మీకు అన్యాయం చేసింది ఇలా ఫస్ట్ ఆడు జీతాలు ఇయ్యం 3 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తామని చెప్పి ఉద్యోగ సంఘం నాయకులు పిలిచి పిలిచి ఏ ఉద్యోగం రోడ్డు మీద కాదు లేదు మీరు నయాన్నో బ్యాన్ ఒప్పియాలని చెప్పి ఇవాళ కేసీఆర్ పిలిస్తే ఉద్యోగ సంఘం నాయకుడు నాకు ఫోన్ చేసి చెప్తే నేను వార్నింగ్ ఇచ్చినా ఇలా 15th వరకు కూడా బండి సంజయ్ స్టేట్మెంట్ వస్తేనే జీతాలు ఇస్తారప్ప లేకుంటే జీతాలు ఇవ్వలేని పరిస్థితి అన్న తెలంగాణ రాష్ట్రంలో ఇలా రైతులను ఇబ్బంది పడుతున్నాడు పండించిన పంట మనం కొంటున్నాం సుధీర్ తాడ్ పైసలు మనం వేస్తున్నాం గోన సంచి పైసలు మనం వేస్తున్నాం అక్కడ లేబర్ పైసలు మనం వేస్తున్నాం వడ్లను బియ్యం మారిసిన పైసలు మనం ఇచ్చినాం అక్కడ పనిచేసే క్లర్క్ పైసలు మనం వేస్తున్నాం ఇవాళ స్టోరేజ్ చేసిన గోడల కిరాయి కూడా మనమే కడుతున్నాం బ్రోకరేజ్ చేసిన పాస్పోర్ట్ల బ్రోకర్ కేసీఆర్ బ్రోకరేజ్ పైసలు కూడా నరేంద్ర మోడీ ఇస్తుంటే ఇలా పండించిన గింజ నేను కొంటా అంటున్నాడు కొనుగోలు కేంద్రాలకు నేను పోతే మా మీద రైతులతో రైతుల మీద మా మీద దాడులు చేసినాడు ఈ కేసీఆర్ ఇవాళ ఇంత అంటుండీ పోటీగాడు ఇంత అంటుడు నువ్వు ముఖ్యమంత్రి కొడుకువే కదా నువ్వే కాబోయే సీఎం అని చెప్పుకుంటున్నావు కదా మీ అయ్యని చెప్పాను కాబోయే సీఎం నువ్వు అని చెప్పాను ఎందుకు చెప్తాడు నీ అయ్యా ఎందుకు చెప్తున్నాడు 10 మంది కూడా ఎమ్మెల్యేకి అందరు పిక్తారు మొత్తం 10 మంది కూడా వెళ్ళారు ఈయన ముఖం చూసి ఎవరు ప్రచారాన్ని పిలుస్తారు ఈయన పైసలు ప్రచారాన్ని పోతాడు ఈయన చూసి ఈయన భాష చూసి ఈయన కండ కవరం తలకాకిన విధానం చూసి
ఎవ్వరు కూడాైనా ప్రచారం ఇస్తాడు. నేను వేనన్న ఇంత ముందు సిర్పూర్ కాగరవత వేల మంది అన్న నారాయణపేట వేనన్న ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ చెప్పి మొత్తం ఇయాల పొట్టు పొట్టు గిట్టి పొట్టు పొట్టు వస్తున్నా. ఇయాల మీకు పైసలు ఇచ్చిందా? రుద్రమక పైసలు ఇచ్చిందా? ఇయాల కేసీఆర్ సార్ కేటీఆర్ వీళ్ళందరూ కూడా పైసలు ఇచ్చి పట్టుకొస్తే 10,000 మంది 20,000 మంది అంటారు పోగ బై బై చెప్పి ఇట్లా స్పీచ్ కూడా ఎవరింటలేరు. కుర్చీలన్నీ ఖాళీ, కుర్చీలన్నీ ఖాళీ. ఇవాళ నీకు దమ్ముంటే మీ అయ్య, మీ అయ్య నీ ముఖ్యమంత్రియే కదా, నీ ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి కొడుకువే కదా. మరి ముఖ్యమంత్రి కొడుకువైతే, నువ్వు కాబోయే ముఖ్యమంత్రి అయితే సిరిసిల్లలో ఇవాళ చేనేత కార్మికుల పరిస్థితి ఏంది? ఇవాళ ఎంత మందికి సిరిసిల్లలో డబుల్ బెడ్రూమ్లు ఇప్పించినావు? ఎంత మందికి నౌకర్లు ఇప్పించినావు? ఎంత మందికి పెన్షన్లు ఇప్పించినావు? నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టావో శ్వేతపత్రం విజయజయకి సిరిసిల్లకు నీ రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఎన్ని ఇస్తావో చెప్పు. ఎంత మందికి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసినావు? ఎంతమంది రైతులు ఆదుకున్నావు? ఎంతమంది నిరుద్యోగ యువతలు ఆదుకున్నావు? అసలు ఏం ఆడుకుంది? నేను ముఖ్యమంత్రి కొడుకును, నేను ముఖ్యమంత్రి కొడుకు, నీ ముఖ్యమంత్రి కొడుకు అనే పేరు లేకుండా నీ కుక్కలు దిగా నేను దేకే. నువ్వు ముఖ్యమంత్రి కొడుకు అని పక్క పెట్టరా? నిన్నెవరు కూడా నీ ముఖం కూడా ఎవరు కూడా ఇప్పటికీ భాష అద్దరు ఉండాలన్న అహంకారం. నేను ముఖ్యమంత్రి కొడుకును అని చెప్పి అహంకారం తలకాకెక్తే ప్రజలు తిరగబడతారు, ప్రజలు తిరగబడతారు, రోడ్ల మీద తిరగని పరిస్థితి. నువ్వు సిరిసిల్లా రావాలంటే మాది శివాజీ లాంటి కార్యకర్తలను అరెస్ట్ చేసి వచ్చే దమ్ముందా? కేసీఆర్ కుటుంబం సిరిసిల్లకు రావాలంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి కనీసం 1,000 మంది కార్యకర్తలను అరెస్ట్ చేసి ముందు సరే చేసి పోలీస్ స్టేషన్లు వెళ్తే తప్ప నువ్వు రావు. బందోబస్తు లేకుండా వచ్చే దమ్ము నీకున్నా చెప్పు. నువ్వు తప్పు చేయకుంటే సిరిసిల్లను అభివృద్ధి చేసావుంటే ఇక్కడ పేద ప్రజలు పట్టించుకునేటువంటి పరిస్థితి నీకు నమ్మకం ఉంటే వాళ్ళు ఎందుకు వస్తారు డైరెక్ట్గా సిరిసిల్లకు? ఇవాళ మనం భారతీయ జనతా పార్టీ ధైర్యంగా బీసీ ముఖ్యమంత్రి ప్రకటించామన్నా. నీ అయ్యకు దమ్ముంటే గతంలో దళితులు ముఖ్యమంత్రి చేస్తాను చెప్పని చెప్పి ఇప్పుడు ఎప్పని చెప్పను? నీ కుటుంబం కాక ఇంకోని ముఖ్యమంత్రి చేస్తాను చెప్పని చెప్పు దమ్ముందా? మీ అయ్యే దమ్ముందా చెప్పు. మీ పార్టీ అధ్యక్షుని మీ కుటుంబం కాక ఇంకోని పెట్టే దమ్ముందా చెప్పని చెప్పు. ఇలా బీసీ ముఖ్యమంత్రి చేస్తాంటే ఓర్చలేరన్నా. బీసీ ముఖ్యమంత్రి చేస్తాంటే వాళ్ళు ఓడలేని పరిస్థితి. కోరికంటాడు కులం కాదు గుణం కావాలంటే, అంటే బీసీలకు గుణం లేదు అని చెప్పి అలా కేటీఆర్ ఇలా బీసీలను మోసం చేస్తున్న విషయాన్ని సిరిసిల్లలో ఉన్న బీసీ సమాజం ఆలోచించాలి. బీసీలకు గుణం లేదని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి కొడుకు ఎంత అహంకారంతో ఇలా మాట్లాడుతున్నా ఒక్కసారి ఉంచండి. ఎందుకుంటున్నా గుణం? ఇలా బీసీలు అంటే కేవలం బీసీలు కాదన్న, అగ్రవర్ణాల్లో పేదలు కూడా బీసీలే సాగేయాలందరూ కూడా పేద కుటుంబం. బీసీలు అంటే పేద కులం, పేదలందరూ ఒక్కటి కలిసి అవసరం ఉన్నది. ఒక బీసీ కుంభ ముఖ్యమంత్రి అయితే ఇలా అగ్రవర్ణాల్లో పేద కూడా ముఖ్యమంత్రి అయినట్టే, ఎస్సీ ఎస్సీ ఎస్టీ బడుగు బలైన వర్గాలు కూడా ముఖ్యమంత్రి అయినట్టే పేదల రాజ్యం రావాలి కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ ఒక బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి ప్రకటించిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. అందుకే ఈ నెల 30వ తారీఖు నాడు మా అక్కను వట్టిగా పెట్టలే, మా అక్క పేరు చెప్తేనే కేటీఆర్ గజగజగజగా వడతాడు. మధ్యలో పోయి మధ్య వచ్చి ఒక్క రాణి రుద్రమ గారు ఒక్క బీఆర్ఎస్ ఏరితే మొత్తం తెలంగాణ మొత్తం ఆడుకొచ్చారట. మా అక్క చెప్పిందట, నీ దరిద్రం ఒకరికి నీ దరిద్ర పార్టీకి నిన్ను పోయి మేము ఈ పార్టీ ఏడతాం, నీ పార్టీ మోసం చేస్తేనే గిరికెత్తేమి, ఇలా పేదోళ్ళు రక్తం చెంది తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే నీ కుటుంబం రాజ్యం వెళ్తుంది. నేను ట్యాంక్ బండ్ దగ్గర యుద్ధం చేసినా, ఇందిరా పార్క్ దగ్గర యుద్ధం చేసినా, బషీర్బాగ్ లో యుద్ధం చేసినా, అంబర్పేట్ లో యుద్ధం చేసినా, పబ్లిక్ మన పంజగుట్టలో యుద్ధం చేసినా, నేను జై తెలంగాణ అని కొట్లాడితే ఇవాళ నీ కొడుకొచ్చి నీ పిట్టొచ్చి నీ అల్లుడొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుంటుంటే నేను ఈ బీఆర్ఎస్ పార్టీలో ఎట్లా ఏడతా? నేను కాషాయ పార్టీలో ఏడతా? మోడీ పార్టీలో ఏడతావు? చేరుతా భారతీయ జనతా పార్టీలో ఏడతా? నేను గద్దె దించడం గ్యారెంటీ అని చెప్పి ఇవాళ మీ అందరి నమ్మి ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఎట్టి బస్ లో కేసీఆర్ కొడుకును డీ కొట్టాలంటే డీ అంటే డీ ఉండాలి, కేసీఆర్ కొడుకు అహంకారాన్ని గద్దె మొత్తం వంగబెట్టి గుందాలని చెప్పి ఈరోజు అక్కను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈయన నిలబెట్టాం కాబట్టి సోదర కార్యకర్తలందరూ కూడా దయచేసి కష్టపడి పనిచేయండి. ఎక్కడ లేదు, ఇక్కడ సిరిసిల్లలో సైలెంట్ ఓటింగ్ నడుస్తుంది అన్న గ్యారెంటీ రాసిపెట్టుకోండి. ఎంపీ ఎలక్షన్ గిట్టే అన్నారు, ఎంపీ ఎలక్షన్ గిట్టే అన్నారు. ప్రజలు ఎక్కడ ఓటేసి గుద్దాలో గక్కడ గుద్దే గుండవని చచ్చిపెరుకోకూడదు. పోయినా లేదా 5 కోట్ల ఫరకే. ఇలా మనకి ఎంపీటీసీ లేరు, జెడ్పీటీసీలో తక్కువ ఉన్నారు, ఎంపీటీసీ తక్కువ ఉన్నారు, సర్పంచ్ లేరు, మొత్తం తెలంగాణ మొత్తం వచ్చి ఇక్కడ పనిచేస్తే కేవలం 5,000 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చినాయి మనకే వచ్చిన ఓట్లని. అప్పుడు గిట్టే సైలెంట్ ఓటింగ్, ఇప్పుడు రాంగ్ చూస్తున్న రెస్పాన్స్. అందరు చేతులుస్తున్నారు, నమస్కారం చేస్తున్నారు, నవ్వుకుంటే స్వాగతం పలుకుతున్నారు. కాబట్టి ఇక్కడ సిరిసిల్ల ప్రజల ముఖవలికలు చూస్తుంటే, సిరిసిల్ల ప్రజలలో కూడా జోష్ చూస్తుంటే, నా కార్యకర్తలు కూడా జోష్ ధైర్యం చూస్తుంటే
सिरसी बस राणी रुद्रमक्क भारी मेजर तो एट्टि बस सिरसी काबोदी अंदर आशीर्वाद अक्की कार्यकर्ता पन पक्वे 30 तारीख वरक पूर्ति समय पनचे विज्ञप्ति मुस्ना भारत माता की जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी जय श्री राम जय तेलंगाना। Thank you.